प्रभुत्वंलो इसक फ्री अन्नारु इसक फ्री फ्री పేరుతో ఆంధ్రప్రదేశ్ నదుల్లో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా బీజేపీ టీడీపీ పెద్దలందరూ కూడా దోచుకున్నారు ఇద్దరు కలిసి మిద్దెల మీద మిద్దెలు కట్టుకున్నారు ఓడల లాంటి కార్లలో తిరిగారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి రాబడి 4000 ఐదేళ్లలో వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి రాబడి 4000 కోట్ల రూపాయలు మరి 4000 కోట్ల రూపాయలు ఈ 1000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి జేబులోకి వెళ్ళినాయి జనాలకైతే ఫ్రీగా ఏమీ ఇవ్వలేదు కదా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకునే డబ్బులు తీసుకునే అమ్మారు కదా లారీ 30000కి 40000కి అమ్మారు కదా ఈ 4000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి నడ్డాజీ బోలియే ఈ 4000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి మీ జేబులోకి ఎంత ఆల జేబులోకి ఎంత ఇవన్నీ నడ్డాకే తెలియాలి ఎవరి జేబులోకి ఇసుక డబ్బులు వెళ్ళినాయో ఇసుక పాపం వెళ్ళిందో ఇవాళ మేము ధైర్యంగా చెప్తాం ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రభుత్వ ఆస్తిగా 4000 కోట్ల రూపాయలు రాబడి వచ్చిందని ఇక ఆయన మాట్లాడతాడు లిక్కర్ స్కామ్ అంట ఎవడో చెవులో చెప్తాడు మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపితే కేవలం ఢిల్లీ రికమెండేషన్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పాడు ఢిల్లీ రికమెండేషన్తో ఒక 3-4 కంపెనీలకి 80% అమ్మకాలను కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మొత్తం సేల్స్ అన్నీ కూడా ఒక 3-4 కంపెనీలకు మాత్రమే 5 ఏళ్లలో 80% అమ్మకాలను కట్టబెట్టారు ఇవాళ మా ప్రభుత్వం 20 కంపెనీలకి అందరికీ సమానంగా అమ్మకాలను ఇవ్వటం జరిగింది మరి ఎవరిది స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ ఎవరిది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నడిపినప్పుడు ఊరూరా బెల్ట్ షాపులు పెట్టారు 1000 బెల్ట్ షాపులు ఉండేవి ప్రజలకి ఇంటికే సారా పంపించేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ నడిపినప్పుడు నడిపారు ప్రైవేట్ దందాలు మొత్తం అంతా కూడా నడిపింది బ్రాందీ అంతా కూడా ప్రైవేట్ దందాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నడిపింది మరి ఇది బెల్ట్ స్కామ్లు చేసింది ఎవరు బీజేపీ వాళ్ళు కాదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కలిసి కాదా బెల్ట్ స్కామ్లు చేసింది మీ పాత్ర లేదా మీ వాటా ఉంది కదా మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా మా ప్రభుత్వం అమ్మకాలు తగ్గించాం రేట్లు పెంచాం ఆదాయాన్ని ప్రభుత్వానికి రాబడి ఆదాయాన్ని పెంచాం ఆదాయం అంటే రాబడిని పెంచాం రెవెన్యూ పెరిగింది మా ప్రభుత్వంలో సేల్స్ తగ్గింది అమ్మకాలు తగ్గింది మా ప్రభుత్వంలో ఏది బెల్ట్ లేదు షాపులు ప్రభుత్వంతో నడిపిస్తున్నాం ఏదన్నా దాని మీద వచ్చేటువంటి రెవెన్యూ వస్తే ప్రజల ఆస్తిగా ప్రభుత్వానికి వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ బెల్ట్ స్కామ్ ఎవరిది ప్రైవేట్ దందాలు ఎవరి ఈ 3 కంపెనీలతో 80% బ్రాందీ అమ్మకాలు చేయటం వల్ల లబ్ధి ఏ పార్టీ పొందింది ఢిల్లీ వాటా ఎంత ఇక్కడ వాటా ఎంత చెప్పాలి కదా నడ్డాజీ సమాధానం చెప్పండి మీరు మరి ఇప్పుడేమో రాబడంతా ఖజానాకి వెళ్ళిపోతుంది వాళ్ళప్పుడు మరి ఇవన్నీ కూడా స్కామ్ అంటే ఈ స్థితిలోది మీరు ఒకసారి సమాధానం చెప్పని చెప్పని అలాగైనా ల్యాండ్ స్కామ్ అంట నడ్డా మాట్లాడతాడు ల్యాండ్ స్కామ్ మీ నోటితో మీరు 2019లో అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి మాట్లాడారు ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని సమర్థిస్తున్నామంటున్నారు ఆ రోజు ఎందుకు నోరు తెరిచి ల్యాండ్ స్కామ్ అమరావతి అన్నారు అమరావతిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పారు మేము 1000 కోట్ల డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు హల్వా తిన్నట్టు తినేశాడు అక్కడ అమరావతిలో ఏమీ నిర్మాణాలు చేయలేదని చెప్పని ఆ రోజు మాట్లాడి ఇవాళ అన్నీ మూసుకుని అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు ఏం జరిగింది వెనకాల చీకట్లో ఏం జరిగింది నడ్డాజీ ఏం జరిగింది అసలు ల్యాండ్స్కేప్ ఏమన్నా ఉంది అంటే ఇటువంటి తప్పుడు ఆలోచన ఏదన్నా ఉంది అంటే విశాఖపట్నంలో అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం అత్యంత విలువైన స్టీల్ ప్లాంట్ భూమి కోసం విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నం దానిలో ఉంటే ల్యాండ్ స్కామ్ దానిలో ఉంటుంది. విలువైన భూమి కోసం అత్యంత విలువైనటువంటి భూమి కోసం విశాఖ ఉక్కును పేక్కోసేటువంటి ప్రయత్నం చేయటం ఏమైనా ఉంటే గింటే ల్యాండ్ స్కాము తప్పుడు ఆలోచన దాంట్లో ఉంటుంది. అది కదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తప్పుడు ఆలోచనతో ల్యాండ్ స్కామ్ ఏమన్నా చేయబోతున్నదంటే అది కదా. విశాఖ ఉక్కు పేక్కోసి ఆ భూమి మీద కన్నేయటం కదా ల్యాండ్ స్కామ్ అంటే.